ఇకపోతే 12,000 డబల్ బెడ్ లో, డబల్ బెడ్రూమ్ లో ఇల్లు రద్దు, టెండర్ దశలో ఉన్నవి ప్రారంభంగానే ఒక సంగతి పక్కన ఏంటి, ఆ స్థానంలో ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు. ఇందిరమ్మ ఇల్లు ఏంది, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ లేడా, సుభాష్ చంద్రబోస్ లేడా, ఒక్క ఇందిరమ్మనే ఉందా, ఒక్క రాజీవే ఉందా, ఇకెవరు లేరా, వాళ్ళ పేర్లు పెట్టద్దా, ఈ రాష్ట్రంలో అసలు ఉద్యమం చేసినటువంటి ఎవరు లేరా, కనీసం శ్రీకాంత్ చారి పార్లమెంట్ సాక్షిగా 15 పేజీలు లేఖ రాసిన నా మందారి యాదిరెడ్డి, రైలుకు అడ్డంగా ఉరికినటువంటి అమరవీరుల వాళ్ళ పేర్లు కూడా యాదికి రావు కాంగ్రెస్ వాళ్ళకి, రాజీవ్, ఇందిరా, రేపు రాహుల, ఇది ఎక్కడ న్యాయం? ఉద్యమ నేల పైన గీళ్ళకి ఈళ్ళకేం సంబంధం, ఈళ్ళకేం సంబంధం, ఎవడని అంటాడు ఇందిరాగాంధీ కదా మీ మెదక్కి ఏదో ఇచ్చిందని, గెలిపించిన మేము ఏం చేసింది, ఒక ఫ్యాక్టరీ ఇచ్చి దానికి గుండెకాయని తమిళనాడు పట్టుకపోయింది, పట్టుకపోతాం చూస్తున్నారు మన రండాలు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అన్నటి మేధావులు, అస్తిత్వం లేకపోతే తెలంగాణ గడ్డ మీద ప్రేమ లేకపోతే ఎవే జరుగుతాయి, చాలా మన దగ్గర ఉంటే చెయ్యి ఇంకో దగ్గర ఉంటుంది, బానిసలు లెక్క చూస్తారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులను సైతం. అందుకనే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రేపు రాహుల్ గాంధీ, స్వాభిమానం ఉండాలి, జాతి మీద ప్రేమ ఉండాలి, ఏముండయి.